मुलाखात कल भुवनेश्वर गार लोकेश ब्रह्मणि गार जी वाले सदर्भ में हेल्थ आंदोलन उपी वाले चला बाध कल राष्ट्रा की दादापू पदना संवस मुख्यमंत्री का सेव चुकी व्यक्ति की इवा राष्ट्र मन गौरव विधाना मन अंदर आलोचा राष्ट्रम कोसम तेलुगु वाळ्ळ कोसम तेलुगु बिड्डल कोसम कष्टपड़िनटुवंटि व्यक्तिनि 40 रोजुलुगा ई राजमंड्रि जैल्लो पेट्टि इवाळ आरोग्यं गुरिंचि आयन एला उंदि अने इन्फर्मेशन इव्वालंटे कुटुंब सभ्युलकु इव्वरु अंटे आरोग्यं गुरिंचि चेप्पडानिकि कूडा ई मुख्यमंत्रि एंदुकु भयपड़ता उन्नाडो चेप्पालनि चेप्पि नेनु अडुगुता उन्नां ई आरोग्यं ओडे कादु इवाळ लायर्ल मुलाखत कूडा इवाळ कट् चेसेस्ता उन्नारु इवाळ दलितुल्नि दलित ड्रैवर् नि हत्य चेसि इदे जैल्लो उन्नटुवंटि व्यक्तुलकु वंदल मंदिकि मुलाखतुलु इस्तारु प्रति रोजु शिरोमणिलो चेसिनटुवंटि दलितुलकु एस्ऐकि मुलाखतुलु इस्तारु नेक्स्ट डे बेल वस्तदि कानी इवाळ चट्टाल्लो उन्नटुवंटि लोपाल्नि ई मुख्यमंत्री उपयोगिंचुकोनि व्यवस्थल्नि मेनेज चेस्तू इवाळ चंद्रबाबु नायडु गारिनि मीरु लोपल पेडुतन्नामनि विकृतानंदं पोंदुतन्नामनि जगन్ మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కొక్క రోజు వైసీపీకి చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల ఎన్ని రోజులు పెడితే ఒక్కొక్క రోజు మీ సమాధులకు మీరే పునాదులు వేసుకుంటారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా నిన్న మా నాయకుడు మా అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ భువనేశ్వర్ గారిని సంగీభావం తెలియజేయడానికి బీసీ సోదరులు వస్తా ఉంటే అడుగడుగున అరెస్టులు చేశారు हाउस अरेस्टर नीसको सामचार अर्धरा तिपारे राष्ट्र में एम जरूता प्रति आलोचन को बीसी सोदर की भुवनेश्वर गार दरचे हक लेदा मुख्यमंत्री जगन్ మోహన్ రెడ్డి గారు अंटे भुवनेश्वर गारिनि कलवडानिकि वील्लेदनि नोटिस इंतकंटे अप्रजास्वामिकं इंकोटि उंटदा इंत दुर्मार्गमैनटुवंटि चर्यलु 40 రోజులుగా మీరు జైల్లో పెట్టుకున్నారు మేము కూడా చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా మేము మీరు దీక్షలు చేసుకుంటా ఉన్నాం ఇవాళ మేము అనుమతులు అడిగితే అనుమతులు ఇవ్వరు మేము ప్రజాస్వామ్య పక్షంగా ఇవాళ మీరు చెప్పినటువంటి ధర్నా చౌక్లో మేము ధర్నా చేసుకుంటా అంటే దానికి అనుమతులు ఇవ్వరు మేము బయటికి వచ్చి జెండా పట్టుకుంటే భయపడతారు మేము గంట కొడితే భయపడతారు మేము సంకల్ లేసుకుంటే భయపడతారు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత భయపడుతూ
పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉందా? రాష్ట్ర ప్రజల్ని పీడించుకున్నావు, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇవాళ జైల్లో పెట్టించుకున్నావు. ఇవాళ ప్రతిరోజు నువ్వు కౌంట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే నువ్వు రాజమండ్రి జైల్లో అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చావో ఆ రోజు నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా ఆలోచించాలా, మానవత్వ దృక్పథంతో ఆలోచించాలా? ఇవాళ ఒక హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందంటే అసలు మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత పాలనలో ఉన్నామా? ఒక్కసారి న్యాయ వ్యవస్థలు ఆలోచించాలా? అలాగే ఇవాళ పోలీస్ వ్యవస్థను కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కోసం మేమందరం అదే ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు కొద్దిగా హెల్త్కి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుగా కనపడుతుందని చెప్పి వారు చెప్పడం అంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఖచ్చితంగా బాబు గారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా ఏదన్నా జరగరాని జరగిద్దా దానికి ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కూడా తెలియజేస్తాను. నిన్న మొన్న ఉదయం నుంచి నేను దేవాలయంకి వెళ్తే దేవాలయం చుట్టూ 100 మంది పోలీసులు పెట్టి, అంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం దేవాలయాలకు వెళ్ళి దసరాల సందర్భంలో దేవాలయంలో పూజ చేసుకుంటే పోలీసులు పెడతారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు నోటీసు ఇవ్వకుండా 100 మంది పోలీసులు ఇళ్ల చుట్టూ పెట్టించి మమ్మల్ని తీసుకెళ్లి 4 గంటలకు తీసుకెళ్లి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ తిప్పుతున్నారో తెలియదు. నెక్స్ట్ డే మా తల్లిగారు వర్ధంతి ఉందని చెప్తే బాత్రూమ్ డోర్ దగ్గర ఒక పోలీస్, లిఫ్ట్ దగ్గర ఒక పోలీస్, గేటు ముందు ఒక పోలీస్, పొంతుల్ని లోపల రానివారు, అక్కడ ఉన్నటువంటి పనివారిని లోపల రానివారు, బంధువులు ఏదైతే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి బంధువులు ఇళ్ళకు వస్తా ఉన్నా బంధువులు కూడా రానివ్వకుండా ఉన్నారంటే ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి బంధుత్వం తెలియదు. వాళ్ళ తల్లినే తరిమేసినాడు, చెల్లినే తరిమేసినాడు, బాబాయినే వేసేసినాడు, ఇంకా కుటుంబ విలువలు ఏం తెలుసు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మన గౌరవాల్ని మన సంప్రదాయాల్ని దయచేసి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సేఫ్గా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ.
నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఆందోళనకరంగా ఉంది వీళ్ళు ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వల్ల కానీ ఏమి ఉపశమనం రాలేదనేటటువంటిది మనకుండే సమాచారం అందుకోసమే నిన్న కూడా మేము అడిగాం పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు టెస్ట్ చేస్తున్నారో అదే విధంగా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా లీక్ పూర్వకంగా డాక్టర్స్ ఇస్తారు కాబట్టి టెస్ట్ రిజల్ట్స్ ని అదే రిజల్ట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ కు కాపీ ఇవ్వండి అని చెప్పి భువనేశ్వర్ గారు లెటర్ కూడా రాయడం జరిగింది ఆ కాపీ ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే
ఆ బ్లడ్ లెవెల్స్ రక్త నమూనా తాలూకా లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనే తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి హైదరాబాద్ లో ఉన్నారు, అలాగే విజయవాడ లో ఉన్నారు. ఈ రక్త నమూనాలు రిజల్ట్స్ వాళ్ళకి పంపిస్తే ఆ పాత మందులకి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేటటువంటి జరిగితే గానీ